ఎయిర్ కండిషనర్ ఎలా పనిచేస్తుంది? హలో ఎవరివన్ అండ్ హాయ్, వెల్కమ్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా ఎయిర్ కండిషనర్ లేదా ఏసీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏసీని 1902లో హ్యావ్లండ్ క్యారియర్ అనే ఒక అమెరికన్ శాస్త్రవేత్త కనిపెట్టారు. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బయట ఉన్న వేడిగాలిని ఈ ఏసీ సహాయంతో చల్లగాలిగా మార్చాలి అని. దీని కొరకు ఆయన ఈ ఎయిర్ కండిషనర్లో కొన్ని వస్తువుల్ని వాడారు. కంప్రెసర్, కండెన్సర్, ఎవాపరేషన్ కాయిల్స్, ఇవి ముఖ్యమైనవి మాత్రమే. వీటిల ద్వారా ఆయన ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం. ఎయిర్ కండిషనర్కి పవర్ సప్లై ఇవ్వగానే అది చుట్టూ ఉన్న వాతావరణంలో ఎంత వేడిగాలి ఉంది అనేది ఒక అంచనా వేసుకుంటుంది. తద్వారా ముందు ఎయిర్ కండిషనర్ బయట ఉన్న గాలిని కొంత తీసుకుంటుంది. ఈ వచ్చిన వేడిగాలిని రిఫ్రిజరెంట్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ద్వారా పంపిస్తుంది. ఈ రిఫ్రిజరెంట్లో సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్, ఫ్లోరోకార్బన్స్, అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్ లాంటివి ఉంటాయి. వీటిల్లో ఉన్న విశేష గుణం ఏంటంటే, ఇవి ఎంత వేడిగా ఉన్నా సరే ఆ గాలిని చల్లగా మార్చగలవు. ఈ రిఫ్రిజరెంట్ ద్వారా వెళ్ళినది కంప్రెసర్ని చేరుకుంటుంది. ఆ కంప్రెసర్ని చేరుకున్న వెంటనే బయట నుండి వచ్చిన వేడిగాలి చల్లగా అవడానికి కంప్రెసర్ దోహదం చేస్తుంది. కంప్రెసర్ నుంచి కండెన్సర్కి వెళ్ళిన వెంటనే మరింత చల్లగా మారి ఎవాపరేషన్ కాయిల్ ద్వారా మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఏసీ పనిచేసే పద్ధతి ఇంతే. వేడి వాతావరణం నుండి మనకి ఎంతో ఉపశమనం ఇచ్చే ఈ ఎయిర్ కండిషనర్ మన పర్యావరణం పైన మాత్రం తీరని నష్టాన్ని చేస్తుంది. ముఖ్యంగా రిఫ్రిజరెంట్గా వాడే క్లోరోఫ్లోరోకార్బన్ అనే కెమికల్ మాత్రం ఏకంగా మన ఓజోన్ లేయర్ పైనే తీవ్రమైన నష్టాన్ని చేస్తుంది అని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. నో మోర్ కన్ఫ్యూజన్.